తిరుపతి శ్రీ ప్రజ్ఞడ్ ఎస్సీ డిఎస్సీ ఎజ్జిటి బ్యాచ్ నెంబర్ 2కి సంబంధించి డైలీ టెస్ట్ నెంబర్ 79 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ డైలీ టెస్ట్ నెంబర్ 79 అన్నది జనవరి 8వ తేదీన కండక్ట్ చేయడం జరిగింది. తిరుపతి శ్రీ ప్రజ్ఞలో ఈ రోజు జరిగిన సిలబస్పై అమర్సటో 50 మార్కులు డైలీ టెస్ట్ నిర్వహించడంతో పాటు అదే రోజు సాయంత్రం మార్కులు మరియు ర్యాంకులు ప్రకటన చేస్తున్న రాష్ట్రంలోని ఏకైక సంస్థ తిరుపతి శ్రీ ప్రజ్ఞ. ఇందులో భాగంగానే మనం డైలీ టెస్ట్ నెంబర్ 79 అనేది చూస్తున్నాం. ఇప్పటివరకు కూడా మనం 78 డైలీ టెస్ట్ అనేది నిర్వహించడం జరిగింది. వాటికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా కింద ప్లేలిస్ట్కు సంబంధించిన లింక్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ లింక్ అన్న మీరు ఓపెన్ చేసినట్టయితే ఇప్పటివరకు అప్లోడ్ చేసిన 78 డైలీ టెస్ట్ కూడా మీరు వెంటనే చూడవచ్చు. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే మనం వీడియో పెట్టిన వెంటనే మీకు మెసేజ్ రూపంలో అలర్ట్ అనేది వస్తుంది. ఈరోజు ఫస్ట్ ఆ పత్రం ఒకసారి గమనిద్దాం. ఈరోజు మొదటి ప్రశ్న, నీటి గుండా విద్యుత్తును పంపినా అది హైడ్రోజన్ ఆక్సిజన్లు వెలువడతాయి, విద్యార్థి గుర్తించిన అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? వినియోగం. రెండో ప్రశ్న, మానవుడు ప్రకృతిని తనకు అనుకూలంగా మలుచుకొని జీవించే విధానాన్ని గురించి విద్యార్థి గొప్పగా వర్ణించాడు, ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి? అభినందన. మూడో ప్రశ్న, శాస్త్రీయ వైఖరికి సంబంధించి సరికానిది ఏమిటి? పాక్షిక దృష్టిని ప్రదర్శించుట. నాలుగో ప్రశ్న, విద్యార్థి రొబ్బరగొట్టం విక్స్ మూతతో సెథోస్కోపు తయారు చేశాడు, ఆ విద్యార్థి సాధించిన నైపుణ్యం ఏమిటి? హస్తలాఘవ నైపుణ్యం. ఐదో ప్రశ్న, సామర్థ్యాలను ఒక విద్యా విలువగా వర్గీకరించిన విద్యావేత్త ఎవరు? స్కార్లింగ్. ఆరో ప్రశ్న, మేధా సంబంధిత అలవాట్లు శక్తి సామర్థ్యాలు ఈ విలువను సూచిస్తాయి, క్రమశిక్షణ విలువను సూచిస్తాయి. ఏడో ప్రశ్న, సకల శాస్త్రాలకు మూలం ద్వారం గణితం, ఈ వాక్యం ఏ గణిత విలువను సూచిస్తుంది? ప్రయోజనం. ఎనిమిదో ప్రశ్న, క్రింది వాణిలో సరైనది కానిది ఏమిటి? విలువ కట్టుట ఆసక్తి. తొమ్మిదో ప్రశ్న, ఒక వ్యక్తి ప్లాస్టిక్ను వాడకూడదని విలువ కలిగిన ఆ వ్యక్తి భావావేశ రంగంలో సాధించిన లక్ష్యం ఏమిటి? శీలస్థాపనం. పదో ప్రశ్న, ఉద్దేశం లక్ష్యాలకు సంబంధించిన సరైన అంశం కానిది ఏమిటి? తప్పక సాధించాలి, సాధించలేకపోవచ్చు. పదకొండో ప్రశ్న, స్పష్టీకరణల లక్షణం కానిది ఏమిటి? అన్ని లక్ష్యాలకు ఒకే స్పష్టీకరణలు ఉంటుంది. పన్నెండో ప్రశ్న, నేటి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణమైన విలువను విద్యలో చాలా అవసరం అన్నది ఎవరు? కొఠారి కమిషన్. పదమూడో ప్రశ్న, విద్యార్థి తన రీడింగ్ను నిజాయితీతో నమోదు చేసిన అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? వైఖరి. పద్నాలుగో ప్రశ్న, గణేష్ అనే విద్యార్థి పటంలో కోరిన భాగాన్ని గుర్తించిన అతనిలో నైపుణ్యం ఏమిటి? పరిశీలన నైపుణ్యం. పదహైదో ప్రశ్న, సమస్య సాధనలో విద్యార్థి క్రమబద్ధంగా ఉన్నాడు, అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? నైపుణ్యం. పదహారో ప్రశ్న, విద్యార్థి పొడవును కొలవడానికి గల పరికరాల్లో సరైన ఉపకరణాన్ని ఎంపిక చేసుకున్న అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? నైపుణ్యం. పదిహేడో ప్రశ్న, విద్యార్థి ఎస్పోటును సల్ఫర్ డయాక్సైడ్ అని రాసిన విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి? అవగాహన. పద్దెనిమిదో ప్రశ్న, ఒక విషయం సమ్మతించుటకు నిరాకరించుటకు సాక్ష్యం కోరిన ఆ లక్ష్యం ఏమిటి? వైఖరి. పంతొమ్మిదో ప్రశ్న, విద్యార్థి లామార్క్ డార్విన్ సిద్ధాంతాలను పోల్చిన అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? అవగాహన. ఇరవయో ప్రశ్న, విద్యార్థి మనోగణనలను వేగంగా చేసిన అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? కౌశలం. 21వ ప్రశ్న, వర్షాలు పడకపోవడానికి గల కారణం అడవులు తక్కువగా ఉండడమే అని పరికల్పన చేసిన విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి? వినియోగం. 22వ ప్రశ్న, విద్యార్థి ఇచ్చిన విలువను సూత్రాల్లో ప్రతిక్షేపించిన అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? అవగాహన. 23వ ప్రశ్న, ప్రణవ్ అనే విద్యార్థి హైడ్రోజన్ తయారీకి కావలసిన పరికరాలను రసాయనాలను ఎన్నుకున్నప్పుడు అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? అవగాహన. 24వ ప్రశ్న, సర్ల అనే విద్యార్థిని 2123/213 అనే దంతసూత్రాన్ని కుంతకాలు రదనికలు చర్వణకాలు అగ్ర చర్వణకాలుగా రాసిన ఆమె సాధించిన లక్ష్యం ఏమిటి? అవగాహన.
25వ ప్రశ్న, భావావేశ రంగంలోని లక్ష్యాల క్రమతత్వానికి సంబంధించి సరైనది ఏమిటి? గ్రహించుట, ప్రతిస్పందించుట, విలువ కట్టుట, వ్యవస్థాపనం మరియు శీలస్థాపనం. 26వ ప్రశ్న, సత్యం, శివం, సుందరం ఏ విలువ? నైతిక విలువ. 27వ ప్రశ్న, సౌందర్యోపాసన సత్యాన్వేషణకు దారితీస్తుంది, ఇది ఏ విలువ? సౌందర్య విలువ. 28వ ప్రశ్న, విలువల లక్షణం కానిది ఏమిటి? అనంతమైనది. 29వ ప్రశ్న, వ్యక్తి లక్ష్యాలే అతని విద్యా విలువలు అని చెప్పినది ఎవరు? జేఎస్ బ్రుబేచర్. 30వ ప్రశ్న, ఒక వస్తువు సన్నివేశం గురించిన దృఢమైన నమ్మకమే విలువ అని చెప్పినది ఎవరు? బాండ్. 31వ ప్రశ్న, జ్ఞానరంగం లక్ష్యం కానిది ఏమిటి? అనుకరణ. 32వ ప్రశ్న, ఉచ్చారణ అను లక్ష్యం ఏమిటి? మానసిక చలనాత్మక రంగం. 33వ ప్రశ్న, జ్ఞానాత్మక రంగం నందు అతి క్లిష్టమైన, అతి సరళమైన లక్ష్యాలు వరుసగా? మూల్యాంకనం, జ్ఞానం. 34వ ప్రశ్న, సవరించిన బ్లూమ్స్ వర్గీకరణను చేపట్టిన వారు ఎవరు? డిఆర్ కాత్వాల్, ఎల్డబ్ల్యూ అండర్సన్. 35వ ప్రశ్న, విద్యార్థి గణిత శాస్త్రవేత్తలను జీవిత చరిత్రలను చదువుతాడు, అయినా అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? ఆసక్తి. 36వ ప్రశ్న, ఇచ్చిన పటం నందు విద్యార్థి తప్పును గుర్తించిన అతనిలో గల ప్రవర్తనాతత్వ రూపం ఏమిటి? కౌశలం, పటంలో తప్పు గుర్తించడం. 37వ ప్రశ్న, ఒక గ్రామంలో పురుషుల సంఖ్య 2912, స్త్రీల సంఖ్య పురుషుల సంఖ్య కంటే అధికం అయితే గ్రామ మొత్తం జనాభా ఎంత? సమస్య సాధనకు విద్యార్థి దత్తాంశం సరిపోదని చెప్పినా అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? వినియోగం. 38వ ప్రశ్న, ఉపాధ్యాయుడి బోధనా విజయానికి కారణమైన నైపుణ్యం ఏమిటి? అభివ్యంజన నైపుణ్యం. 39వ ప్రశ్న, భావావేశ రంగానికి సంబంధించి సరికానిది ఏది? విలువ కట్టడం, వ్యక్తి జీవిత తత్వాన్ని అభివృద్ధి చేసుకోవడం. 40వ ప్రశ్న, అవగాహన లక్ష్యానికి సంబంధించి సరైన స్పష్టీకరణ కానిది ఏమిటి? శాస్త్రీయ పరిశీలనను వ్యాఖ్యానిస్తాడు. 41వ ప్రశ్న, వినియోగ లక్ష్యానికి సంబంధించి సరైనది కానిది ఏమిటి? ఉదాహరణలు ఇస్తాడు. 42వ ప్రశ్న, రమేష్ అనే విద్యార్థి సరైన ప్రమాణాలను తెలియజేశాడు, అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? అవగాహన. 43వ ప్రశ్న, విద్యార్థి ఇచ్చిన సమస్యను విశ్లేషించిన అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? వినియోగం. 44వ ప్రశ్న, విలువలకు సంబంధించి సరికానిది ఏది? ఇక్కడ విలువలకు సంబంధించి సరైనది ఏది? ప్రకృతి నియమాలు, ప్రయోజన విలువ. 45వ ప్రశ్న, విద్యార్థులు మిశ్రమాలను విడదీసే పద్ధతులను అవగాహన చేసుకుంటాడు, ఈ ప్రశ్నలో గల లోపం ఏమిటి? లక్ష్య ప్రస్తావన ఉండరాదు, ఏకకర్తగా రాయాలి. 46వ ప్రశ్న, ప్రయోగశాలలో రాజు అనే విద్యార్థి గాజు పరికరాలను జాగ్రత్తగా వినియోగించాడు, అతనిలో గల నైపుణ్యం ఏమిటి? హస్తలాఘవ నైపుణ్యం. 47వ ప్రశ్న, ఉల్కలు భూమి ఆవరణంలోకి రాగానే మండిపోవడాన్ని గల కారణాలు తెలిపిన విద్యార్థి సాధించిన లక్ష్యం ఏమిటి? వినియోగం. 48వ ప్రశ్న, విద్యార్థి ఇచ్చిన విలువలను సూత్రాల్లో ప్రతిక్షేపించిన అతడు సాధించిన లక్ష్యం ఏమిటి? అవగాహన. 49వ ప్రశ్న, ఏ అను విద్యార్థి ఒక ప్రయోగ నిర్వహణకు సంబంధించి సరైన ప్రయోగ విధానాలను పరికరాలను సూచించాడు, బి అను విద్యార్థి ఒక ప్రయోగ నిర్వహణకు సంబంధించి పరికరాలను రసాయనం ఎన్నుకుంటాడు, ఈ పై రెండు వాక్యాల్లో ఏ మరియు బి అను విద్యార్థులు సాధించిన లక్ష్యాలు వరుసగా? వినియోగం, అవగాహన. 50వ ప్రశ్న, నేటి అనేక రాజకీయ, సామాజిక, శాస్త్రీయ, ఆర్థిక సమస్యల పరిష్కారానికి విలువల విద్య అవసరం ఎంతో ఉందని సూచించినది ఎవరు? కొటారి కమిషన్. వాడని ఇనుము తుప్పు పడుతుంది, కదలని నీరు స్వచ్ఛతను కోల్పోతుంది, బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. తిరుపతి శ్రీ ప్రజ్ఞాడి చేసి ఇప్పటి వరకు అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉన్న లింక్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీరు కాలంటే ఓపెన్ చేసి చూడవచ్చు. తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.